మీ కెరీర్లో చూసుకుంటూ వస్తే ఒక్కొక్క సినిమా ఒక మైల్ స్టోన్ సార్. ఇది ఈ మనం మాట్లాడుకున్న సినిమాలు ఒక ఎత్తు, జంబలికడి పంపన్ అనేది ఒక ఎత్తు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మీ కెరీర్కి ఎంతవరకు యాడ్ అయింది అనుకుంటున్నారు? జంబలికడి పంప అనేది ఒక అప్పటికీ ఎవడో ఊహించలేని కథ, అది ఊహించలేని థాట్, అది దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు, మీకు ఎలా జరిగింది అది? చిత్రం బళారీ చిత్రం ఏంటంటే దట్ వాస్ ఒక, అది నాలో నుంచి ఎప్పుడో చేయాలని వచ్చినటువంటి థాట్. అది మీ థాట్? అది చిత్రం బళారీ చిత్రం. ఎస్, ఓకే. బట్ వాళ్ళు పట్టుకొచ్చారు ఆ సబ్జెక్ట్ని తర్వాత. నేను ఒక సబ్జెక్ట్ని పెట్టుకు తిరిగాను. ఓకే. కానీ దాని తర్వాత ఏం చేయాలని అర్థం కానప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు ఈ సబ్జెక్ట్ పట్టుకొచ్చాడు. మంచి ఫ్రెండ్ నాకు అప్పుడు. తిరుపతిలో ఉన్నప్పుడు ఈవినింగ్ వచ్చాడు ఆయన. ఈవినింగ్ వచ్చి మెడ్రాస్ నుంచి దగ్గర అప్పుడు ఈ కథ చెప్పాడు. కథ చెప్తూ నన్ను చూస్తున్నాడు, ఎలా ఉంది అన్నాడు. అద్భుతంగా ఉంది అన్న సీరియల్. అంటే మంచి మార్కెట్లో ఉన్నాను. ఓకే, నువ్వు చేస్తావా అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను, ఎందుకు డౌట్ అన్నా. అయితే నేను వర్క్ చేసుకుంటాను అన్నాడు. సో ఈవి సత్యనారాయణ గారికి క్రెడిట్ అండి ఈ సినిమాకి. జంబలగడ్డి పంపకి 99% క్రెడిట్ ఈవి సత్యనారాయణ గారికి ఇవ్వాలి. ఓకే. అయితే అంటే ఆ థాట్, దాన్ని ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. చాలా కష్టం అది. దాంట్లో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే దాని యాక్చువల్ పేరు చాలామందికి తెలియదు. ఒకటి రెండుసార్లు చెప్పాను అంతకుముందు. దాని ఒరిజినల్ పేరు జంబలగడ్డి పంప కాదు. ఏంటి సార్ అది? రాత్రి వెళ్ళిపోతున్నప్పుడు భోజనం చేసి ఇద్దరం వీడుకోలు చెప్తున్నప్పుడు సినిమా టైటిల్ ఏమన్నా అనుకున్నావా అని అడిగా. అది ఒరిజినల్ టైటిల్ పేరు రివర్స్ గేర్. ఓ, ఓకే. అది కూడా మంచి టైటిల్. ఓకే. కానీ నేనంటే సత్యం అని పిలిచేవాడిని నాకు చాలా క్లోజ్. సత్యం మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం, మనం రివర్స్ గియర్ అనే మాట ఎందుకు, అలా ఫీల్ అయ్యావా అన్నాడు. రివర్స్ గియర్ అనే మాట ఎందుకు మనకి? ఓకే, రేపు మార్నింగ్ నేను చెప్తానని వెళ్ళిపోయాడు. పొద్దున 5:30కి అలారం మోగుతుంది. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవు. హలో హలో అని అంటే అప్పుడే నైట్ వెళ్ళాడు కార్లో భయం. ఏంటి ఏంటి అని 4:30కి అప్పుడు మార్నింగ్ ఫోన్ తీసి యూవి సత్యనారాయణ వాయిస్, చేరిపోయావా అన్న. జంబలగడి పంబ అన్నాడు. ఏంటి అన్న, అదే మన టైటిల్ అన్నాడు. గ్రేట్ కదా. తర్వాత ఫోన్ చేయి అన్నాడు. పెట్టేశాను, నిద్రపోయాను. తర్వాత లేచి గుర్తొచ్చి జంబలగడ్డి పంపానా, అది యాక్చువల్గా మాయాబజార్లో జంబలగడ్డి పంపా ట్రాక్ ఉంది. సో ఎక్కడి నుంచి పట్టాడు చూడండి. అంటే ఆయన ఒక ఆయన ఒక గొప్ప, అంటే కామెడీలో ఆయన ఒక స్కూల్ క్రియేట్ చేశాడు. వి మిస్ హిమ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇదంతా ఒక ట్రావెల్ అండి. వి ట్రావెల్డ్ విత్ గ్రేట్ గ్రేట్ పీపుల్. ఎవరు లేరు ఇప్పుడు? అవును. జంజల్ గారు లేరు, విశ్వనాథ్ గారు లేరు, బాపు గారు లేరు, యువి సత్యనారాయణ లేరు. అవును. 2-3 తరాలు వెళ్ళిపోయినాయి. సరే, మన అదృష్టం. హెల్దీగా ఉన్నాం, వెల్దీగా ఉన్నాం, క్రియేటివ్గా ఉన్నాం, ఇంకా ముందుకు పోతున్నాం. ఫిఫ్త్ జనరేషన్. అవును. వీటితో పాటు సినిమాలతో పాటు ఆల్టర్నేట్గా మీరు వెబ్ సిరీస్ కానీ ఓటీటీ కంటెంట్ కూడా చేస్తున్నారు. ఇండియన్ డ్రామా అయినా పెద్ద హిట్, బిగ్ హిట్ ఓటీటీలో కూడా. మల్లిపల్లి కూడా వెరీ బిగ్ హిట్ అండి. 400 మిలియన్ వ్యూస్ అయినా. మల్లిపల్లి బట్ డైరెక్ట్ మూవీ కాబట్టి నో ప్రాబ్లం. ఎస్. కానీ ఇట్లాంటి వెబ్ సిరీస్లు అని లేకపోతే మన వెబ్ మూవీస్ అని ఇలా తారతమ్యాలు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. అవునండి. మీకు మీకు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఎంపికలో మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లేదు, బేసిక్ ఏంటంటే ఒకటి, యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అండి. ఇవాళ ఓటీటీ అండ్ థియేటర్ హ్యాస్ టు ట్రావెల్ టుగెదర్. సింగిల్ థియేటర్స్ పాపం ఎంతకాలం ఉంటుందో ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. అవును. బట్ థియేటర్స్ ఉంటాయి, మల్టీప్లెక్సెస్ ఉంటాయి. ఓటీటీ హ్యాస్ కమ్ ఇన్, దాన్ని ఆపలేము మనం. ఇవాళ పెట్రోల్ తర్వాత ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. యూ కాంట్ స్టాప్ ఇట్, ఇస్ ఎ టెక్నాలజీ. కాకపోతే మనం ఆ ఫ్లోలో వెళ్ళాలి. సో ఇవాళ ఆయన వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు, అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సో దే ఆర్ థింకింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ ఫార్వర్డ్. ఓకే. రెండోది ఏంటంటే, ఒక సినిమా క్రైటీరియా ఏంటంటే, నేను పెద్ద సినిమా చిన్న సినిమాని చూడండి, స్లాబ్ రేట్ ఉన్నా రోజుకి ఎంత అలా మాట్లాడినాను. ఈ సబ్జెక్ట్ నచ్చింది, క్యారెక్టర్ బాగుంది, కుర్రవాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళకి కావాల్సినట్టు చేస్తాను నేను. సో నా సక్సెస్కి ఇవన్నీ కూడా కారణం. సో క్యారెక్టర్ సబ్జెక్ట్ ముందు తీసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే నరేష్ చాలా లక్కీ, ఆయన ఏంటి ఏదన్నా సక్సెస్ అవుతుంటారు. అది కాదు, ఇట్ ఈస్ ది ఆపోజిట్. మంచి నేను అనుకుంటున్నాను కాబట్టి సక్సెస్ అవుతున్నాయి. నేను మొన్న గత 30 డేస్లో, యు వోంట్ బిలీవ్ మీ, 35 డేస్లో 16 సబ్జెక్ట్స్ విన్నాను. బా, గ్రేట్. ఎందుకంటే నేనేమంటానంటానండి, చాలామంది క్యారెక్టర్ ఫోన్లో చెప్పండి అంటారు. తప్పది, నేను రిక్వెస్ట్ చేస్తాను, పర్సనల్ కలుగుతాం, మీ ఇష్టం టైం చెప్పమంటాను. నేను కథ మూలం, క్యారెక్టర్ మూలం, నేను అబ్జర్వ్ చేసుకోవాలి క్యారెక్టర్ని. రెండోది ఏంటంటే, నేను తీసుకున్నటువంటి సినిమా సక్సెస్ అవుతుందా, అంటే మనకు మంచి పేరు తెస్తుందా సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత.
కాబట్టి ఇవి క్రైటీరియన్గా పెట్టుకుంటే మంచి ప్రొడక్షన్ ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా, లేదా కొత్త ప్రొడక్షన్ అయినా జాగ్రత్తగా దాన్ని సహకరించి ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని రిఫ్యూజ్ చేస్తున్నాను అంటే నాకు టైం లేక. అవును, బట్ బెస్ట్ కంటెంట్ని వెదర్ ఇట్ ఈస్ ఫిలిం, ఓటీటీ ఫిలిం ఆర్ వెబ్ సిరీస్, దేన్ని కూడా నేను ఇప్పుడు మాయాబజార్ మనం చేస్తున్నాం, సక్సెస్ అయింది. అవును, సో అలాగా తీసుకెళ్తానండి. అదే నా సక్సెస్ కారణం నేను అనుకుంటున్నాను. బ్రాడ్గా వెళ్ళాలండి, యూ షుడ్ నెవర్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.